మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న మా వైజాగ్ ట్రిప్ ఈరోజు షురూ అవ్వబోతోంది. నీ బ్యాగ్ ఏది? ఇది. నీ బ్యాగ్ ఏది? ఇది. నా బ్యాగ్ ఇది. మరి సరే, ఎవరి బట్టలు తెచ్చుకున్నాం కదా, ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? మా ప్యాకింగ్. వి ఆర్ గోయింగ్ టు విశాఖపట్నం, వైజాగ్. బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్ ఉన్నాయి అక్కడ కూడా. ఫైవ్ డేస్ కోసం వెళ్తున్నాము. అండ్ అవన్నీ కూడా ఫంక్షన్స్ కాబట్టి బ్యాక్ టు బ్యాక్, అంటే ఫంక్షన్ వేరు, మళ్ళీ ఫంక్షన్ అయిపోయిన తీసేసి మళ్ళీ మామూలు బట్టలు, మళ్ళీ రాత్రికి నైట్ డ్రెస్లు, మళ్ళీ వింటర్ వేర్లు, ఇట్లా ఇన్నర్స్ అని, సాక్స్లని, చెప్పులని, బనీన్లు, టీషర్ట్లు, లేడీస్కి అయితే చెప్పాలి చెప్పండి, చీరలు, బ్లౌజులు, హాఫ్ శారీలు, లెహెంగాలు, ఇట్లా అన్నీ అనమాట, జీన్స్లు, టాప్లు, నైట్ డ్రెస్లు, ఎవ్రీథింగ్. వీళ్ళవి కూడా ఇదిగోండి, వీళ్ళిద్దరు చూడండి ఎలా పెట్టుకున్నారో, వాళ్ళు అన్నీ రెండు రెండు ఇలా ప్యాక్ చేసుకున్నారు. సో ఫంక్షన్లో ఎవరి ఆలు పెట్టుకోవడం బెటర్ అని చెప్పి, అదిగోండి వాడి బ్యాగ్ అండ్ నా బ్యాగ్. అండ్ నా లెహెంగాలు ఇవన్నీ కొంచెం ఎక్కువ పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి, సో నేను కొంచెం పెద్ద బ్యాగ్ తీసుకున్నా. బట్ ఇది కూడా సరిపోయేలా లేదు, మనం చూడాలి. సరిపోకపోతే ఇందులో నీవే సరిపోతాయిరా, అందులో నీ పార్టీ వేర్ డ్రెస్ లో ఉంటాయి. ఇంకో బ్యాగ్ ఉంది, అది గ్రే కలర్ బ్రౌనిష్ కలర్ అది. బ్రౌన్ లెదర్ బ్యాగా? అది అది. ఫోర్ అంటే సరే చూద్దాంలే, ముందైతే ఇవి పెట్టేసుకుందాము. సో మాకు గత కొన్ని రోజులుగా మేము సార్ట్అవుట్ చేసుకుంటున్నాం అనమాట, ఈ కొన్ని ఈ ఓకే ఈ బట్టలు అని కొన్ని రోజులుగా ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ ఒక చోట పెట్టుకున్నాము. ఫైనల్గా ఈరోజు ఇంకా బ్యాగ్స్లో పెడదాము అని, ఇదిగోండి మేము పెట్టుకున్న బట్టలన్నీ ఇవన్నీ. ఎలా ఈ టవల్స్ రాలేదురా? సరే టవల్స్ తెచ్చుకుందు కానీ, ఇవి పెట్టేసుకున్న తర్వాత టవల్స్ పైన పెడదాము. సో ఇంకా టవల్స్ అవి కూడా పెట్టుకోవాలి. అండ్ అలాగే మేకప్ కిట్లు పెట్టుకోవాలి, చెప్పులు పెట్టుకోవాలి, షూజ్, అంటే పార్టీస్లో హీల్స్ వేసుకుంటాం కాబట్టి హీల్స్ పెట్టుకోవాలి. చాలా ఉన్నాయి, అసలు ఏ పెట్టుకున్నానో ఏ పెట్టుకోలేదో కూడా తెలియట్లేదు. ప్లేస్ అయితే డెఫినెట్గా సరిపోదని అయితే అనిపిస్తుంది. సరే ఇప్పుడు మేము ప్యాకింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా మిస్టర్ సైంటిస్ట్ అన్నింటిని డిక్టేట్ చేశాడు. అండ్ అలాగే హడావిడిగా ఉంటాం కదా, సో చీరలు కానీ, మనకి మేకప్ కిట్ కానీ, పిన్నీస్లు, హెయిర్ యాక్సెసరీస్, ఇట్లాంటివన్నీ కూడా సెపరేట్గా పెట్టుకోవడం చాలా బెటర్. ఎందుకంటే హడావిడిలో ఎప్పుడు ఫంక్షన్స్లో చూడండి, పిన్నీస్ కావాలని ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటారు, లేడీస్ ఎస్పెషల్లీ. సో అందుకనే నేను అన్నీ సార్ట్అవుట్ చేసుకొని శారీ ప్లీట్స్ అన్నీ కూడా పెట్టేసుకొని పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను. ఏ ఫంక్షన్కి ఏంటివి అనేది ముందు ప్రిపేర్ అయిపోయాం అనుకోండి, కొంచెం క్లారిటీ వస్తుంది. ఎందుకంటే పెళ్లి కొడుకుని చేయడం ఉంది, హల్దీ పెళ్లి కొడుకుని చేయడం, ఈవినింగ్ మెహందీ, సంగీత్, తర్వాత చెల్లి వాళ్ళ మరిది వ్రతం అండ్ రిసెప్షన్, అలాగే మా అత్త కొడుకుది వ్రతం, రిసెప్షన్, ఇలా ఇన్ని ఉన్నాయి. వీటన్నిటికీ మన పార్టీ వేర్ వేసుకోవాలి. మళ్ళీ ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత తీసి నార్మల్ వేసుకోవాలి. స్కింజల్కి హాఫ్ శారీస్ వేస్తే అదొకటి ఉంటుంది. ఒక్కోసారి నిజంగా అనిపిస్తుంది, వీళ్ళిద్దరు అబ్బాయిలు కాబట్టి బతికిపోయాను, ఏ 4 రకాల టీషర్ట్లు, 4 రకాల ప్యాంట్లు. ఇంకా పార్టీ వేర్ అంటే ఆబ్వియస్లీ షేర్వానీస్ కదా. మొన్న షాపింగ్కి వెళ్ళిన వీడియో కూడా షేర్ చేశాను కదా, షేర్వాణి కొన్నాను కూడా నాకు చాలా టైం పట్టింది. సో షేర్వానీస్ ఇవి పెడితే అయిపోద్ది. నాకే అస్సలు అర్థం కావట్లేదు, ఇంకా వీళ్ళిద్దరు ఆడపిల్లలు అయి ఉంటే వీళ్ళ స్కట్లు, ఇదిగోండి ఒక్కొక్క స్కట్ ఇంత ఉంది లెహెంగా, బాగా అణిచి, ఎందుకంటే క్యాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇంత మడతేసిన ఇంత పెద్ద వచ్చింది. అదే వీళ్ళిద్దరు ఆడపిల్లలు అనుకోండి, వీళ్ళిద్దరు లంగాలు ఇంతింత అయ్యేసరికి ఇంకా ఎక్కువ అయ్యేది. మళ్ళీ వాళ్ళ జ్యువెలరీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అబ్బాయిలు కాబట్టి అంత ఏమీ లేదు, జస్ట్ అదిగోండి అక్కడ షర్ట్స్, టీషర్ట్స్, జీన్స్ అండ్ షేర్వానీస్. సో దట్స్ ద మ్యాటర్ అండ్ వీల్ స్టార్ట్ ప్యాకింగ్ నౌ. ఆర్ వి రెడీ? యెస్. ఓకే, ప్యాకింగ్ అయితే అవుతూనే ఉంది. బట్ ఊరు వెళ్తున్నామంటే మనల్ని మనం కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి కూడా కదా. జనరల్గా అయితే ఎప్పుడు ఎక్కువ టైం ఉండేది నాకు, నేను చేసుకునేదాన్ని. బట్ ఈసారి అంత టైం లేదు, సో నేను అర్బన్ కంపెనీలో బుక్ చేసుకున్నాను అనమాట మళ్ళీ. ఎందుకంటే ఐబ్రోస్, వ్యాక్సింగ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ అలాగే ఒక ఫేషియల్ కూడా బుక్ చేసుకున్నాను. జనరల్గా న్యాచురల్ డిఐవై ఫేషియల్స్ ఇట్లాంటివి నేను ఎక్కువ చేసుకుంటూ ఉంటాను. ఏదైనా ఫంక్షన్ వస్తుందంటే కొంచెం ముందు నుంచి ఒక 3-4 డేస్ నుంచి సెల్ఫ్ కేర్ తీసుకోవడం. ఎందుకంటే మన ఫేస్ ఆబ్వియస్లీ మన చుట్టాల్లో మనం బ్యూటిఫుల్గా కనిపించాలి, మన ఫేస్ గ్లో అవ్వాలి అని అనుకుంటాం కదా. బట్ ఈసారి నాకు కుదరలేదు, అందుకని ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను మళ్ళీ. సో ఇది స్కిన్ బ్రైటనింగ్ ఫేషియల్ అని ఇలాగ 5-స్టెప్ ప్రాసెస్ అట. ఇలాగ ప్యాకెట్స్లో వస్తుంది, స్టెప్ 1, స్టెప్ 2, 3, 4, 5 అని. మనకి స్క్రబ్, క్రీమ్, జెల్ ప్యాక్, క్లెన్జర్, ఇలా ఇవన్నీ వస్తాయి అన్నమాట.
జనరల్గా నేను కొంచెం గ్యాప్ ఇచ్చి ఏ ఫంక్షన్కి వెళ్ళినా అయ్యో ఏంటి ఇలా సన్నగా అయిపోయావు చిక్కిపోయావు అని అంటూ ఉంటారన్నమాట. బట్ నేను ఎప్పుడు ఇలా సన్నగానే ఉన్నాను, ఓన్లీ ప్రెగ్నెన్సీ తర్వాత మాత్రమే, అంటే ఆ పీరియడ్లో ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మాత్రమే ఒక 1 ఇయర్ వరకు నేను లావుగా ఉన్నాను. తర్వాత మేము ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు అంతా నా వెయిట్ లాస్ అయిపోయి మొత్తం ఐఎమ్ బ్యాక్ టు ఫామ్ అనమాట. అప్పుడే నేను సన్నగా అయిపోయా. బట్ ఇప్పటికీ కూడా నేను ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా సరే ఏంటి ఇలా సన్నగా అయిపోయావు అని అడుగుతూ ఉంటారు. నేను ఎప్పుడు ఇలాగే ఉన్నానండి అని చెప్తూ ఉంటా అన్నమాట. అండ్ అలాగే ఈసారి నేను మళ్ళీ అర్బన్ కంపెనీలోనే బుక్ చేసుకున్నాను స్కిన్ బ్రైటనింగ్ ఫేషియల్, హ్యాండ్స్ అండ్ లెగ్స్ వ్యాక్సింగ్ అండ్ ఐబ్రోస్ ఇవన్నమాట. ఇవన్నీ కలిపి 900 అంతే, 900 చేంజ్ అయింది. సో మనకి టైం ఉంటే మనకి కోసం మనమైనా చేసుకోవచ్చు, బట్ టైం లేనప్పుడు ఇలా అప్పుడప్పుడు ఇట్స్ ఓకే. ఎందుకంటే మనం ఫంక్షన్లో ఆబ్వియస్లీ అందరం బ్యూటిఫుల్గా కనిపించాలనుకుంటాం కాబట్టి. అండ్ ఫేషియల్లో చేయించుకునేప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే మంచిగా మనం జస్ట్ పడుకోవడం మాత్రమే, హ్యాపీగా వాళ్ళే చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళే అన్నీ రిమూవ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు ఆ టైంలో. బట్ నేను కొంచెం జర్నీ రోజే ఇదంతా పెట్టేసుకునేసరికి నేను ఇంకా పడుకొని కూడా థింక్ చేస్తున్నాను అనమాట, ఇంకా టూ డూ థింగ్స్ ఏమున్నాయి, ఇంకా ఏవి పెట్టుకోవాలి, ఏవి లేదు, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ ఉన్నా అనమాట. బట్ ఓకే, ఫేషియల్ అయితే ఆబ్వియస్లీ చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఫేస్లో అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది కాబట్టి ఫేస్లో మనకి థర్డ్ డే నుంచి గ్లో కూడా వస్తుంది అనమాట. నా ఫేషియల్ మొత్తం 4 స్టెప్స్ అయిపోయినాయి అండ్ ఇది లాస్ట్ స్టెప్, విచ్ ఇస్ ద ప్యాక్. ఫేస్ ప్యాక్ వేశారు. ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసి అది డ్రై అయ్యేలోపే వ్యాక్సింగ్ కూడా స్టార్ట్ చేసేసారు. జనరల్గా మనం అన్నీ కలిపి ఇలాగా ప్యాకేజ్ లాగా బుక్ చేసుకుంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుంటారన్నమాట, మనకి ఎలాగ ఫేస్ ప్యాక్ డ్రై అవ్వాలి అలాగ కదా. సో వాళ్ళకంటూ ఒక ఫ్లో ఉంటుంది, ఆ ఫ్లోలో అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ముందు హ్యాండ్స్, తర్వాత లెగ్స్ అట్లాగా, అండ్ ఇదంతా అయిన తర్వాత ప్యాక్ రిమూవ్ చేస్తారన్నమాట. ఇంకా నా ప్యాక్ కూడా డ్రై అయిపోయింది మొత్తం వ్యాక్సింగ్ అయ్యేలోపు. సో అది కూడా రిమూవ్ చేస్తారు. యాక్చువల్గా ఫస్ట్ థ్రెడ్డింగ్స్ చేసేసారన్నమాట, ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేసిన తర్వాత మనకు ఫేషియల్ స్టార్ట్ చేశారు. సో మొత్తం అంతా అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది ఇదంతా. ఇంట్లోనే కాబట్టి నాకు టైం కాన్స్టెంట్ ఏం లేదు, హ్యాపీగా వాళ్ళే వచ్చి చేస్తారు కాబట్టి ఇంట్లోనే నేను మొత్తం రిలాక్స్ అయిపోయాను అన్నమాట. ఎస్పెషల్లీ వింటర్స్లో మనకి స్కిన్ కొంచెం డ్రై అవుతుంది కాబట్టి ఫేషియల్ చేయించినప్పుడు ఆ నరిష్మెంట్, హైడ్రేషన్ బాగా అవుతుంది అన్నమాట. కొంచెం స్కిన్ అంతా కూడా సాఫ్ట్ సాఫ్ట్గా అనిపిస్తుంది అండ్ ఫేస్ కొంచెం క్లియర్ అయినట్టు అనిపిస్తుంది. ఐబ్రోస్ అవన్నీ చేసుకుంటాం కాబట్టి ఫేస్ క్లియర్ అయినట్టు అనిపిస్తుంది, అలాగే ఒక గ్లో వస్తుంది ఫేషియల్లో. సో ఇలా బుక్ చేసుకోకపోయినా న్యాచురల్ డిఐవై ఫేషియల్ అన్నా సరే డెఫినెట్గా ట్రై చేయండి. కట్ చేస్తే నా ఫేషియల్ అయ్యిందో లేదో మా వాడు మమ్మీ నాకు షూస్ లేవు అని చెప్పి షూస్ కోసం అని షాప్ తీసుకొచ్చారు. మాకు ఇక్కడ మా ఇంటి దగ్గర చాలానే షూ చెప్పులు అన్నీ ఉంటాయి, బట్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి, బట్ ఆప్షన్స్ అయితే బాగానే ఉంటాయి. సో అందుకని వాళ్ళకి చెప్పులు కొనడానికి వచ్చానమాట. ఎందుకంటే ఇప్పుడు వింటర్ కదా, ఎస్పెషల్లీ షూస్ అయితే కాస్త వాళ్ళకి కన్వీనియంట్గా లాంగ్ డిస్టెన్స్ నడవాలన్నా ఉంటుంది, చలేయకుండా కూడా ఉంటుంది. సో ఒకటి షూస్ బాగానే ఉన్నాయి, ఒకటి మాత్రం కొంచెం బాగాలేదన్నమాట. సో అందుకని షూస్ తీసుకుందామని వచ్చాను. అండ్ అలాగే పంచలు, షెర్వానీ పైకి మహారాజా బూట్స్ ఒకటి ఇంతకుముందు ఉండేవి, బట్ ఇప్పుడు అవి సైజ్ రావట్లేదు. సో అందుకని అవొకటి కూడా కొత్తవి తీసుకుందామని వచ్చాను. బట్ మనకి చార్మినార్ అక్కడ అయితే తక్కువ ప్రైస్కి వచ్చేవి, ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ పెట్టాల్సి వచ్చింది, బట్ అవసరం కాబట్టి కొన్నాను. హలో గాయ్స్, నా ఫేషియల్ అన్నీ అయిపోయినాయి అండ్ ఫ్రెష్ అయిపోయాను కూడా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే హెయిర్ కట్. సో నా జుట్టు చూసారు కదా, ఇప్పుడు ఆల్రెడీ కొంచెం జుట్టు జుట్టుగానే ఉంది. హెయిర్ కట్ చేసేటప్పుడు వాళ్ళు ఎలాగో మంచిగా హెయిర్ వాష్ చేస్తారు, అందుకే నేను 2 రోజులుగా హెయిర్ వాష్ కూడా చేసుకోలేదు. సో ఆల్మోస్ట్ 4-5 డేస్ అవుతున్నట్టుంది నేను హెయిర్ వాష్ చేసి కూడా. సో ఇప్పుడు నేను హెయిర్ కట్ చేంజ్ చేసుకుంటున్నా. జనరల్గా హెయిర్ కట్ ఏంటంటే నేను ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటాను అనమాట. ఇప్పుడు లెంత్ కూడా బాగా పెరిగిపోయింది ఆ జుట్టు. సో థాట్ ఆఫ్ హ్యావింగ్ ఏ హెయిర్ కట్, సో ఇలా లెంత్ కూడా పెరిగింది. అండ్ నా జుట్టు కొంచెం ఎక్కువ వేవీగానే ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలుసు కదా. నాకు ఆ లెంత్ ఉన్నంత వరకు అది మంచిగా వేవీగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా లెంత్ పెరిగే కొద్దీ కొంచెం నాకు ఎందుకు అంత నచ్చదు అనమాట. అందుకని సో ఎవ్రీ ఇయర్ చేయిస్తుంటా. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా నేను, లాస్ట్ ఇయర్ ఇన్ సెన్స్ జనవరిలో చేయించాను ఊరెళ్ళేటప్పుడు, మళ్ళీ ఇప్పుడు చేయిస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ కొద్దిగన్నా సరే ట్రిమ్ చేయించడం హెయిర్కి చాలా మంచిది. జనరల్గా స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా సరే, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే పోతుంది. నాకేం స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లమ్ అది లేదు, కానీ ఎవ్రీ ఇయర్ ఒకసారి నేనైతే హెయిర్ కట్ చేయిస్తా. చాలా మంది అయితే 6 మంత్స్ ఒకసారి కూడా ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేనైతే హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాను.
సో ఏదైనా హెయిర్ స్టైల్ మారుద్దామా అన్న ఐడియా కూడా ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకేమి తట్టట్లేదు సార్, కొత్త స్టైల్ ఏమైనా ట్రై చేద్దామా అన్నా కూడా నాకేం తట్టట్లేదు. నా హెయిర్ వేవీ కాబట్టి సో మళ్ళీ మల్టీలేయర్, ఇప్పుడు నాకున్న హెయిర్ కట్ అయితే మల్టీలేయర్ కట్, సో మళ్ళీ మల్టీలేయర్ కట్టే చేద్దామా అని అనుకుంటున్నా. అంతకుముందు అయితే ఫెదర్ కట్ చేయించాను, ఫెదర్ కమ్ లేయర్ కట్ చేయించాను లాస్ట్ టైం మల్టీలేయర్ కట్. అండ్ ఈసారి ఏం చేస్తానో చూడాలి. మోస్ట్లీ మల్టీలేయరే చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం చేసిన హెయిర్ కట్ నాకు బాగానే నచ్చింది. అండ్ హియర్ ఐ ఆమ్ అట్ మై బ్యూటీ పార్లర్ జస్ట్ ఫర్ మై హెయిర్ కట్. జనరల్గా హెయిర్ కట్ కూడా మనకు అర్బన్ కంపెనీలో ఇంటికి వచ్చి చేసే ఫెసిలిటీస్ ఉన్నాయి, బట్ హెయిర్ కట్ ఏంటంటే నాకు మంచిగా వెళ్ళి చేయించుకోవడానికే నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు మంచిగా వాళ్ళ ప్రోడక్ట్స్ తోటి వాళ్ళ సింక్ ఇవన్నీ ఉంటాయి కదా, హెయిర్ వాష్ చేస్తారు. నాకు ఎవరైనా హెయిర్ వాష్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే ఊరెళ్ళినప్పుడల్లా అమ్మ చేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు ఊరెళ్ళినా జుట్టు చూడు ఎలా ఉందో అని చెప్పి మంచిగా ఆయిల్ రాసేస్తుంది, కుంకుడుకాయలతోటి ఫుల్గా హెడ్ బాత్ చేస్తుంది అన్నమాట. నేను మంచిగా వెళ్ళి కూర్చుంటా అంతే బాత్రూంలో మమ్మీయే స్నానం చేయించుకుంటుంది. సో ఆ ఏమంటారు ఆ ఫీలింగ్ ఎప్పుడో చిన్నప్పుడు చేయించుకున్నాం కదా. సో కావాలని ఇంటికి వెళ్ళినప్పుడల్లా కావాలని నేను చేయను, నువ్వు చేయిస్తేనే చేస్తానని చెప్పి ఒకరోజు అయితే ఖచ్చితంగా పెడతాను ఆ ప్రోగ్రాము. సో నాకు హెయిర్ వాష్ ఎవరైనా చేయిస్తే హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. సో మంచిగా హెయిర్ వాష్ చేస్తారు వాళ్ళు, వాళ్ళ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా వాళ్ళ షాంపూ అండ్ కండిషనర్ తోటి. సో హెయిర్ వాష్ చేసి వాళ్ళే మంచిగా హెయిర్ సెట్ చేస్తారు. మన హెయిర్ కట్ తర్వాత మన హెయిర్ కావాలి అంటే సెట్ చేయించుకోవచ్చు, లేదు అంటే అలాగే వదిలేసేయచ్చు. లెంత్ అయితే నాకు పెద్ద కన్స్టెంట్ ఏం లేదు అని చెప్పాను. ఇప్పుడు అందరికీ ఉండే ప్రాబ్లమే నాకు కూడా వాల్యూమ్ కనిపించాలి అని చెప్పాను అన్నమాట. సో అందుకని లెంత్ అయితే నాకేం ప్రాబ్లం లేదు, తగ్గినా సరే అని చెప్పాను. మనం ఈ మాట చెప్పడం కోసమే వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అన్నమాట. లెంత్ ప్రాబ్లం లేదు అనగానే సఫా అని చిన్న కట్ చేస్తారు వాళ్ళు. సో ముందైతే హెయిర్ని అంతా డ్రై చేయడానికి బ్లో డ్రై చేస్తుంది. జనరల్గా బ్లో డ్రైలు ఇలాంటివి హెయిర్కి అంత మంచిది కాదు, బట్ ఇలా ఏదైనా ఎప్పుడైనా ఒకసారి అంటే ఇట్స్ ఓకే. ఈ హీటింగ్ ప్రాసెస్వి ఏవైనా సరే హెయిర్ని ఇంకా డ్రై చేసేస్తాయి అండ్ అలాగే ఎక్కువ హెయిర్ ఫాల్ అండ్ బ్రేకేజ్ అయ్యే ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో అందుకని రెగ్యులర్గా చేయించుకోకూడదు. ఫైనల్గా నా హెయిర్ కట్ అయితే అయిపోయింది. ఇదిగోండి లెంత్ ఇలా వచ్చింది అండ్ మళ్ళీ నేను మల్టీలేయరే చేయించాను. సో అందుకని ఇలా ఉందన్నమాట, లెంత్ అయితే ఇక్కడ వరకు తగ్గిపోయింది. మల్టీలేయర్ కట్ ఏంటంటే మనకి ఇలాగ కొంచెం సిల్కీ హెయిర్ ఉండే వాళ్ళకి బాగా కనిపిస్తుంది, కర్లీ హెయిర్ ఉండే వాళ్ళకి అస్సలు కనిపించదు. సో ఓన్లీ సిల్కీ అండ్ స్ట్రెయిట్ ఆర్ వేవీ హెయిర్ ఉన్న వాళ్ళకి మల్టీలేయర్ బాగుంటుంది. అండ్ నేను హెయిర్ కూడా సెట్ చేయించేసుకున్నాను. ఇదిగోండి హెయిర్ సెట్ చేయించుకున్న తర్వాత ఇలా ఉంది, మంచిగా పైనంతా స్ట్రెయిట్ వచ్చి కింద ఇలా వేవ్స్ వస్తాయన్నమాట. వాళ్ళు సెట్ చేస్తే ఒక 2 డేస్ వరకు అయితే ఇలాగే ఉంటాయి మనం హెయిర్ వాష్ చేసుకోకపోతే. సో ఇలాగ సెట్ అయిపోయింది. హెయిర్ కట్ అయిపోయింది, ఇంకా నాకు టైం వేస్ట్ చేయడానికి కూడా అసలు టైం లేదు. సో ఇంకా వెంటనే నేను ఇంటికి బయలుదేరిపోయాను. అంటే ఈరోజు ఈవినింగే అనమాట జర్నీ. లాస్ట్ మినిట్ వరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే పెట్టుకోకుండా ఉండడం అనేది చాలా పెద్ద బ్లండర్ అన్నమాట. ముందే ప్లాన్ చేసుకోవాలి ఇలాంటివన్నీ, బట్ నాకు కుదరక సో ఇవన్నీ ఇంత పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. సో హెయిర్ కట్ అయితే నాకు బాగా నచ్చింది, మంచిగా వేవీ కనిపిస్తూ. హలో గాయ్స్, ఐమ్ బ్యాక్ హోమ్. ఇంటికి వచ్చేసా అండ్ ఇదిగోండి నా హెయిర్ కట్ ఇలా అయింది. సో లెంత్ అయితే బాగానే తగ్గిపోయింది, ఇక్కడ వరకు తగ్గించేసాను జస్ట్. అంటే మొన్న ఇక ముందు ఇక్కడ వరకు ఉండింది, సో ఇక్కడ వరకు తగ్గించేసాను. అంటే హెయిర్ కట్ చేయించుకున్న ప్రతిసారి ఇలాగే లెంత్ తగ్గుద్ది. ఆబ్వియస్లీ మనం అరే ఇంత అవ్వద్దు అనుకోలేదు, బట్ ఇంత అయిపోయింది అని డెఫినెట్గా అందరూ అనుకుంటాం, సేమ్ అలాగే అనమాట. బట్ ఈసారి కూడా సేమ్ హెయిర్ స్టైల్ చేయించాను, విచ్ ఈస్ మల్టీ లేయర్. ఇది హెయిర్ కట్. సో నాకు ఎక్కువ ఈ మల్టీ లేయర్ అండ్ ఈ లూజ్ హెయిర్ నాకు సూట్ అవుతుందని అనిపిస్తుంది. సో అందుకే ఎప్పుడు ఇదే చేయించుకుంటా. కొన్ని సంవత్సరాలుగా ఇదే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాను అనమాట. కొంచెం జుట్టు పెరగగానే ఎవ్రీ ఇయర్ వెళ్ళి సఫా హెయిర్ కట్ చేయించేస్తూ ఉంటాను. సో ఈ ఇయర్ కూడా డన్ హెయిర్ కట్ అయితే అయిపోయింది. సో నా ఇది నా హెయిర్ ఇలా ఉంది, వెనకాల ఉంది చూపిస్తా ఉండండి.
హెయిర్ కట్ చేయించుకొని సెట్ చేసుకున్నప్పుడు హెయిర్ చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అండ్ అలాగే హెయిర్తో మంచి ఆడుకోవాలనిపిస్తుంది అన్నమాట. ఐ రియలీ లవ్ మై హెయిర్ వెన్ ఐ హ్యావ్ హెయిర్ కట్. హెయిర్ కట్ అనే కాదు, జనరల్గా హెయిర్ వాష్ చేసుకునే నెక్స్ట్ డేకి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది హెయిర్. సో ఇప్పుడు వాళ్ళు సెట్ చేశారు కాబట్టి హెయిర్ అంతా సాఫ్ట్గా ఉండి మంచి లేయర్స్ ఇలాగా అంతా కనిపిస్తూ ఉంది. అండ్ ఈ హెయిర్ కట్ అండ్ సెట్టింగ్కి నాకు 750 ఛార్జ్ చేశారు. Hey guys, we are all ready to move now. So, ముందైతే స్టేషన్కి వెళ్తున్నాం అండ్ ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు కాచిగూడ స్టేషన్. ఇప్పటివరకు నేను కాచిగూడ స్టేషన్ వెళ్ళలేదు. సో ఈరోజు ఫస్ట్ టైం కాచిగూడ స్టేషన్ వెళ్తున్నాను. ఎందుకంటే కాచిగూడలో అనమాట ట్రైన్ అండ్ సాకేత్ సౌమిత్ కూడా రెడీ అయిపోయారు అండ్ నేను కూడా రెడీ అయిపోయా. సో లెట్స్ గో టు కాచిగూడ. కాచిగూడ నుంచి విశాఖపట్నంకి డైరెక్ట్ ట్రైన్ ఒకటి ఉంది. అంటే స్టార్టింగ్ పాయింట్ కాచిగూడలోనే అనమాట. ఆ ట్రైన్కి టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయని నేను దానికి బుక్ చేసుకున్నాను. అది ఈవినింగ్ 6:20 అనమాట. మనకి మార్నింగ్ 6:37 కల్లా రీచ్ అయిపోతాము అని అన్నారు. సో అందుకని అది బుక్ చేసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు ట్రైన్లో బెడ్షీట్స్ లాంటివి ఏమి ఇవ్వట్లేదు కాబట్టి అవన్నీ కూడా ప్యాక్ చేసుకొని తీసుకెళ్లాల్సి వస్తుంది. అదొక పెద్ద లగేజ్ అయిపోయింది. ఎందుకంటే ముగ్గురికి 3 బెడ్షీట్లు అంటే ఎక్కువైపోతాయి కదా. అండ్ హియర్ వి ఆర్ ఎట్ కాచిగూడ రైల్వే స్టేషన్. అండ్ రైల్వే స్టేషన్ చాలా బాగుంది. మొత్తం తిరిగి చూసేంత టైం లేదులేండి. ఇంకో 20 మినిట్స్లో ట్రైన్ స్టార్ట్ అవుద్ది అనమాట. సో మేము డైరెక్ట్గా ముందు ప్లాట్ఫామ్ చూసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అందుకని. ఆబ్వియస్లీ సికింద్రాబాద్ అంత రష్ లేదు, బట్ జనాలు అయితే బాగానే ఉన్నారు. అండ్ స్టేషన్ కూడా చాలా పెద్దదే. నేను ఇంత పెద్దగా ఉంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇది కూడా పెద్దదే. అండ్ నా ఫేస్ చూసి మీరు అందరూ భయపడకండి. ఎందుకంటే ఈరోజే ఫేషియల్ చేయించుకున్నా కాబట్టి నేను నా ఫేస్ పైన ఏమీ అప్లై చేయలేదన్నమాట. సో అందుకని నా ఫేస్ కొంచెం డల్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అక్కడ ఈ వాటర్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ఒకటి కనిపించింది. అన్ని బాటిల్స్ని అందులో వేసేస్తున్నారన్నమాట. అన్నీ క్రష్ అయిపోతున్నాయి, లేకపోతే మళ్ళీ రీయూజ్ చేస్తారు అని అంటూ ఉంటారు కదా. సో ఆ ప్రాబ్లం లేకుండా అదొకటి కనిపించింది. సో అదొకటి మంచిగా అనిపించింది అనమాట నాకు. అండ్ మా ట్రైన్ ఆల్రెడీ రెడీ ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ కాబట్టి. సో విల్ స్టార్ట్ ఆ జర్నీ. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.